జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాప శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఏలూరు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు బాగంటి వెంకటేశ్వరరావు, నాయకులు అక్కినేని చందు, నూజివీడు నియోజకవర్గం బీసీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు తదితరుల కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. సాంగీభావం తెలపాలి అమరావతి రైతుల పాదయాత్రకి. సాంగీభావం తెలపాలి అమరావతి రైతుల పాదయాత్రకి. సాంగీభావం తెలపండి అమరావతి రైతుల పాదయాత్రకి. ఒకటే రాష్ట్రం. ఈ యొక్క పాదయాత్రను అందరూ కూడా మరి ఆహ్వానించి చేపట్టం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే మరి ఈరోజు మాన్సీ న్యూజిలో ఎక్కువగా ఏం దొరుకుతాయని మరి ఏం దొరుకుతాయి ఎప్పుడు తీరు కోరుతూ వస్తున్నారు ప్రచారం తిరిగినప్పుడు చాలా మంది ఆత్మీయులే కాకుండా ఎంతో అవమానంగా ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళినప్పుడు అందరూ కూడా చూపించే అభిమానాన్ని కృష్ణా జిల్లా సమస్య నూజివీడు ప్రాంతం కూడా ఇప్పుడు ఏలూరు జిల్లా అయిపోయింది. వాడు దాని భాగంగా మన వాళ్ళందరూ వచ్చి ఏ పద్మ ఒకసారి ఇంకా అలాగే పరిశోధన అవును మీరు వచ్చిన ఎవరు చేతుల్లో 50 కోట్ల అమరావతి వ్యక్తులు ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు కోర్టుకు వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి. ఈరోజు పరిపాలన కోసం ఏదైనా సెక్రటరీకి వెళ్ళాలంటే మరి విశాఖపట్నం వెళ్ళాలి. రాజధాని ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాలంటే అమరావతి రావాలి. ఈ విధమైనటువంటి అధికారులు అందరూ కూడా వారంలో 3 రోజులు రాష్ట్రం 3 పక్కల తిప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి కనువిప్పు చేయాలి. ఏదైతే రాజధాని కోసం మరి త్యాగం చేసినటువంటి రైతులందరూ కూడా మరి వాళ్ళ జరిగినటువంటి నష్టాన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క జిల్లా కూడా వాళ్ళు భయపడకుండా మేము రాజధానికి భూములు ఇచ్చాం, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు అమరావతి రైతులందరూ కూడా మరి పాదయాత్ర చేస్తా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తూ మా గ్రామాల నుంచి కూడా మేమందరం పార్టీలకు అతీతంగా ఈరోజు అలాంటి త్యాగం చేసినటువంటి త్యాగదానులందరూ కూడా సన్మానించాలి, వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా రావచర్ల గ్రామం నుంచి కూడా మహిళలు అట్లాగే మేమందరం కూడా వెళ్ళి వాళ్ళకు ఒక మరి ధైర్యం భరోసా కల్పించాలనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తుల్ని ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే మేము తెలియజేస్తూ ఉన్నాం, నువ్వు ఈరోజు ఏదైతే అక్రమ సంపాదన ఈ అమరావతిలో రాదని, నీకు ఈరోజు ఏదైతే ఈ అమరావతిలో కనీసం అమరావతిలో కూడా నీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినటువంటి అమరావతిని కూడా నువ్వు ఈరోజు అవహేళన చేస్తూ ఇక్కడ ఇటువంటి ఇక్కడ కూడా అభివృద్ధి లేదు, ఇది ఒక శ్మశానంలాగా ఉంది, ఇది అభివృద్ధి పరికరాదని మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ఒక్క ప్రజలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 25 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతిలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బిల్డింగ్లు కట్టాడు, ఎన్ని ఇళ్లు కట్టాడు, ఎన్ని సెక్రటరేట్లు కానీ ఈరోజు హైకోర్టు కానీ ప్రతి ఒక్కళ్ళు పరిశీలన చేయాలనేది కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడా ఈ రాష్ట్ర రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతాంగం కన్నీరుతో ఈరోజు కౌలిచ్చే పరిస్థితి లేదు,
కూలి లేక కార్మికుడికి పని లేక వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం, దీని అందరం కూడా రాష్ట్రం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఇక్కడ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందనేది కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈరోజు మరి ఈ అమరావతి రైతుల పాదయాత్ర కూడా మేమందరం మనస్ఫూర్తిగా మరి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.